హే గైస్, మధు హే. సో చాలా కాలం తర్వాత మళ్ళీ కొత్త మన ఇంట్రెస్టింగ్ యాప్ గురించి చూద్దాం. సో ఈ యాప్ పేరు వచ్చి ప్లే మ్యాథ్. సో ఇదేంటంటే చూడండి, ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఇద్దరు ఒక ఫార్ములా ఉంది దాన్ని సాల్వ్ చేయాలి, లేదా ఒక సొల్యూషన్ ఉంది దాన్ని సాల్వ్ చేయాలి, సో ఎలాగా, లేదా ఒక టూ వాల్యూ సంబంధించిన ఎడిషన్ వాల్యూ ఉంది, లేదా సబ్ట్రాక్షన్ డివిజన్, లేదా ఒక చిన్న ఫార్ములా ఉంది దాని, సో దాని ఆన్సర్ ఫైండ్ చేయాలి, సో ఎలాగా ఇవన్నీ చేయడం ఎలాగా చూద్దాం. సో రాయకుండానే ఎలాగనేది చూద్దాం ఈరోజు మనం. సో ముందుగా మీరు ప్లేస్టోర్లో ఫోటో మ్యాథ్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఓకేనా? సో ఈ యాప్ మనం యూజ్ చేసుకుని డైరెక్ట్గా మన కెమెరా నుంచే మన ఏవైతే ఫోటో ఏవైతే మనం సొల్యూషన్ సాల్వ్ చేయాలనుకుంటున్నామో అవి డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే సాల్వ్ చేయొచ్చన్నమాట. సో ఎలాగంటే చూడండి, ఇప్పుడు మీ ఫోన్లో నేను ఫోటో మ్యాథ్ ఓపెన్ చేశాను. సో నాకు ఇప్పుడు కెమెరా ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, నేను సొల్యూషన్ దగ్గర పెడుతున్నాను. సో క్వశ్చన్ చూసారా, 15 + 14 = 29. సో ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. సో లైక్ నెక్స్ట్ వన్, 39 - 49 - 10, 56 / 7. సో 8. సో 74 × 6. సో చూసారా, 74 × 6, సో 3 × 4. సో ఇలా మనం ఈ యాప్ని యూజ్ చేసుకుని డైరెక్ట్గా మనం మీ ఫోన్ కెమెరా ఆన్ చేసి డైరెక్ట్గా అక్కడి నుంచి మనం సొల్యూషన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అన్నమాట. చూసారా ఎంత సింపుల్గా ఉందో మనం ఒక సొల్యూషన్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. సో అలాగే నెక్స్ట్ వన్, ఇందులో క్యాలిక్యులేటర్ పక్కన ఆప్షన్ ఒక సింబల్ ఉంది చూసారా, సో దాన్ని క్లిక్ చేశారనుకోండి, సో మీరు ఇక్కడ ఈక్వేషన్ టైప్ చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్ మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచే తెచ్చుకోవచ్చు అన్నమాట. సో కింద కీబోర్డ్ యూజ్ చేసుకుని, సో ఎలా కావాలనుకుంటే అలాగా మనం ఈక్వేషన్ టైప్ చేస్తే సో మనకి దానికి సంబంధించిన ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా మనం ఈ ఫోటో యాప్ ఫోటో మ్యాథ్ యాప్ని యూజ్ చేసుకుని ఈక్వేషన్స్ అన్నవి, లేదా ఒక చిన్న సొల్యూషన్స్ అన్నవి దీంతో ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మేము మెల్లికి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.